అద్దంకి నియోజకవర్గంలో దిగ్విజయంగా కొనసాగుతున్న ఎమ్మెల్యే గోటిపాటి రవికుమార్ సైకిల్ యాత్ర దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి రావాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వ్యాపార మోటార్లు కరెంటు బిల్లులు నిత్యావసర ధరలు సాగునీరు తాగునీరు ఇవ్వలేని ఈ సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధం కావాలని గొట్టిపాటి పిలుపునిచ్చారు. గొట్టిపాటి చేపట్టిన సైకిల్ యాత్రకు హారతులు పడుతున్న మహిళలు తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా కడప దాటి తిరగబడగరారా తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా కడప దాటి తిరగబడగరారా ఒక్కడినే అనుకుంటూ ఆగింది కసాలురా వెనుక పడితే ముందు చరిత ఎవడు రాయలేడురా చంద్రబాబు బతికాడు మన కోసం దీక్షగా ఇల్లు ఇల్లు కదలాలి చంద్రన్నకు రక్షణగా ఈ కుట్రల కటకటాలు పటపటమని విరిచెయ్యగా ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వెళ్తే పూటకాల అడ్డుగోడలెంతరా మోసకారి కేసులు గల్లంతురా తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా అడుగు అడుగు కలిపి కదలి రారా కదులు తప్పించుకోలేదు అబద్ధమని తెలిసినా తప్పుగా మాట్లాడలేదు చట్టాన్ని గౌరవించి న్యాయానికి విలువనిచ్చి చెయ్యని తప్పుకునేడు చెరసాలకు నడిచినాడు రాక్షస రాజ్యం లక్ష్యం ఒకటే చంద్రన్నను బంధించి వేధించడమే మన భవితలకే బలమైనోడు తన బలమే మనమవగా వచ్చే సమయమే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా నాశనమవుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటుకపోతున్నది పాలనలో ద్వేషం జారినవి పూతులు చెలరేగినవి ప్రశ్నించిన కొంతులపై ఉరితాడులు మొలిచినవి తప్పులు చుట్టి కేసులు పెట్టి ప్రజాస్వామ్యానికి సమాధి కట్టెరా పద్ధతి లేదు పాలన రాదు సైకోల మనుషులపై కక్ష కట్టెరా అందుకే తెలుగు జాతి వెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా పసుపు కుంకుమందుకున్న అక్క చెల్లెలందరూ పట్టి సీమ నీళ్లు తాగు రైతులు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ సోదరులు సమభావన సహచరులు అందరిలో ఉన్నవి చంద్రన్న అడుగు జాడలు ఎత్తి పోదాం రండి చంద్రన్నకు మద్దతుగా చేయి కలిపి రండి ఆంధ్రులకర్థం ఆత్మ గౌరవం అని తెలిసిన అన్నగారి ఆవేశమం ఒక్కరొస్తే బంధిస్తారు వందలొస్తే భయపెడతారు వేలు లక్షలుగా కదిలి కోటి మంది తరలి వస్తే పూటకాల అడ్డుగోడలెంతరా తెలుగు జాతి తెలుగు బిడ్డలేరా తెలుగు బిడ్డలేరా గడప దాటి తిరగబడగరారా
మళ్ళీ బస్సుల్లో వచ్చే దొంగల్ని తరిగొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఓట్లు అబద్ధ హామీలతోటి మళ్ళీ ఓట్లు దండుకోవడానికి వస్తున్నారు, మళ్ళీ మోసగించడానికి వస్తున్నారు అన్నమాట. అదొకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను తిరిగిన గ్రామాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతులు, రైతు కూలీలు ఉండే గ్రామాలు. ఇవాళ నిత్యావసర వస్తువులు కానీ ఈ ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్లకు అందరి చేత బెదిరించి సంతకాలు పెట్టుకొని మీటర్లు బిగిస్తూ ఉంటున్నారు. మీటర్లు బిగించి కరెంటు బిల్లు కట్టి వ్యవసాయం రన్ చేయాలంటే ఇవాళ రోజుల్లో అయ్యేది కాదు. ఇవాళ కరెంటు ఉచితంగా ఇచ్చినా వ్యవసాయం చేయాలంటే పెరిగిన కూలీలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఎరువుల రేట్లు కానీ ఇవన్నింటిని చూస్తుంటే ఎవరికి కూడా గిట్టుబాటు కావట్లా. గడిచిన 4 సంవత్సరాల నుంచి వడ్లకు రేట్ లేదు. ఈ సంవత్సరం వడ్లు రేట్లు ఉందని చేద్దాం అనుకుంటే నీళ్ళు ఇవ్వటం జాతకాలేదు. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక్క వ్యవసాయ మోటార్కి మీటర్ ఉండే ప్రసక్తే లేదన్నమాట. ఖచ్చితంగా మా ప్రభుత్వం కొనసాగించింది. ఖచ్చితంగా రైతులకు అండగా ఉండింది. రైతులు పండించే వస్తువులు అన్నిటి కూడా, వడ్లకు కానీ, మిగతా వడ్డీకి, పొగాకు కానీ, అన్నిటి కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నేను రాగలనే 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. అదేమనంటే నేను 2,000 నుంచి పెన్షన్ ఇచ్చానని అబద్ధం హామీ చెప్తున్నాడు. మనం 200 నుంచి 5,000 చేసాం. 1,000 నుంచి జనవరి 2019 నుంచి 1,000 నుంచి 2,000 చేసాం. వాళ్ళు ఏం చేయాలి, వచ్చిన తర్వాత 2,000 నుంచి 3,000 చేయాలి. వాళ్ళు ఏం చేశారు, 2,000 నుంచి 250 పెంచారు. ఇంకా 2,750 చేయడానికి 4 సంవత్సరాలు 6 నెలలు పట్టింది, 8 నెలలు పట్టిందనమాట. అంటే ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ 3,000 చేస్తారు, మళ్ళీ దొంగ హామీ ఇస్తారు, 4,000 చేస్తాం పెన్షన్, 5,000 చేస్తామని మళ్ళీ అబద్ధ హామీ ఇస్తారు అన్నమాట. మొదటి సంతకమే ఈ ముఖ్యమంత్రి తప్పు సంతకం పెట్టాడు. మొదటి సంతకమే వాళ్ళ అభిమానులు అందరూ కూడా వెళ్ళి ఆ రోజు ప్రమాణ స్వీకారాన్ని చాలా బాధపడి వెనక్కి వచ్చారు. ఇదేంద్రబాబు 3,000 పెన్షన్ ఇస్తామంటే 2,250 ఇచ్చాడు, మేమేం గ్రామాల్లో పోయి ఏం చెప్పుకోవాలని వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే వెనక్కి నీరసంగా వెనక్కి వచ్చారన్నమాట. ఇవన్నీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు. తప్పకుండా ఈ మా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్య ఖచ్చితంగా, అంబేద్కర్ విదేశీ విద్య ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి గతంలో స్కూల్స్లో, వెల్ఫేర్ స్కూల్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా
గతంలో ఏ విధంగా చేశామో అదే విధంగా తప్పకుండా చేస్తాం ఎస్సీ ఎస్టీ సప్లైని అమలుపరుస్తాం ఎస్సీ ఎస్టీలకు ఏదైతే గతం ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత అండగుందో అదే అండ ఉంటాము ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ అండగా గుండె సంరక్షణ కోసం మరింత జాగృత తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ CTCA దీనివల్ల సాధ్యమవుతుంది CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసి కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది